Rama. అందరికి నమస్కారం చేయమ్మ. దీర్ఘ సుమంగళిగా నూరేళ్లు వర్ధిల్లు తల్లి. అమ్మాయికి వేణొచ్చన్నారు? అవునమ్మా, వేణ బాగా వాయించడమే కాదు చక్కగా పాడుతుంది కూడా. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా వేణ తీసుకురా. తీగలు శృతిలో లేవు మావయ్య. పర్వాలేదమ్మా, ఇక్కడ సంగీత విద్వాంసులు ఎవరూ లేరు, ధైర్యంగా పడమ్మా. వెళ్ళమ్మా తీసుకురా. గుడ్డ పట్టినట్టయింది. పర్వాలేదు నువ్వు వెళ్ళు. లేదు బాబా, కాస్తసేపు నీ దగ్గరే ఉంటాను. నువ్వు వెళ్ళు శాంతి, నాకేం పర్వాలేదు, వెళ్ళు. శాంతి వెళ్ళబట్టు వాడు నీకోసం వెయిట్ చేస్తారు, వెళ్ళు. ఎవరండి ఆ అబ్బాయి? పెళ్లి కూతురు బావా. ఇంట్లో మేనరగా ఉండగా మరో సంబంధం చూసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఏవో ఉంటాయి మా ఐదారు లొసుగులు. అలాంటి లొసుగులు లోటుపాట్లు ఏమీ లేవు. కనబడుతూనే ఉందిగా మీకు నమస్కారం చేస్తాను. దయచేసి అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలి పెద్ద మనిషి? బావా మరదుళ్ళు ఇన్నేళ్ళు ఏ సంబంధం లేకుండానే గడిపారా? ఇన్నాళ్ళ తర్వాత ఆ పిల్లని మీటి కొడలుగా చేసుకోపోయావా? అమ్మా కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏమిటే మర్యాద? నువ్వు ఇచ్చే ముస్తు ముప్పై కట్నం కోసం వాడు కత్తిరి పుట్టి కోసం ఆశపడింది కర్మ నాకేం పట్టలేదు. నా శాంతి ఒకరు కక్కిన కూడా ఆ పిల్ల కాలికోటికి కూడా సరిపోవు. నువ్వు నీకు ఒక వంశం కూడా. అబ్బాయి మాటలు జాగ్రత్తగా రాని. ఏమ్మా మొహాన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టగానే సరిపోయింది అనుకున్నావా? నా శాంతి శీలాన్ని తగ్గిస్తావా? నువ్వు అసలు వేనా ఆడపిల్లలుగా తల్లి నీ కూతురు కూడా ఇలాగే తగ్గిస్తావా? ఏ మిస్టర్, ఏ సూటు బుటూ వేసుకుంటే సరిపోద్ది అనుకున్నావా? మనిషి అన్న తర్వాత సంస్కారం ఉండాలి. ఆడ మగ మాట్లాడుకున్నంత మాత్రం ఒకరినొకరు అంటుకున్నంత మాత్రాన అందులో నువ్వు బాలకు సుస్థిగా ఉండి పడిపోతుంటే మరణను పట్టుకుని లోపలికి తీసుకున్నంత మాత్రాన వంకుతాను అంతకంటా. ఇదా నీ సంస్కారం. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే, రేపు మా శాంతి మీ కోడలే మీ ఇంటికి వస్తే ఎన్ని నరకయాతలు పెడతాను. ఇలాంటి నీతులకి మా శాంతిని కోడలుగా చేసుకునే యోగ్యత లేదు సరికదా? మా ఇంట్లో అడుగుబట్టి అలా కట్టుకోలేదు. వెళ్ళండి బయలుదేరండి. ఇంకో క్షణం ఉంటే ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నాట్లేదు మీకు. ఏరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నాన్న నేను నీకు నాన్నను కాదురా,
నువ్వు నాకు ఒక శత్రువుగా అవతరించావు. శాంతి జీవితాన్ని నాశనం చేయడానికే నువ్వు నా కడుపును పుట్టావు. ఒరే, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానా అన్నావు. ఇది నా కర్మ, సరే అన్నాను. అంతేగాని శాంతిని చేసుకోమని నిన్నేమన్నా బలవంత పెట్టానా? దాన్ని చేసుకోలేదని నిన్ను పల్లెత్తు మాట అన్నానా? మరి ఎందుకురా మా మీద ఇంత కసి? నాకు కష లేకపోతే ఏమిటా? నన్ను నువ్వు చేసుకోవు, మరొకరిని చేసుకొని బావు. అంటే పెళ్లి పెట్టాకు లేకుండా ఆ జన్మంతో ఇంట్లో ఒక దాసిగా పడి ఉండాలనా? ఏమిటానే ఉద్దేశం నాన్న? శాంతి ఆ జన్మంతం దాసిగానే ఉండక్కర్లేదు, పెళ్లి కాకుండానే ఉండక్కర్లేదు. అంటే మీకు కోడలిగాను నాకు భార్యగాను ఉంటుంది. అవునా? అమ్మ సాక్షిగా మీ పాదాల సాక్షిగా చెప్తున్నారు. మీరు ఒప్పుకోదు శాంతి. అవును బాబా, నన్ను మావయ్య ఓదార్చుగారు, నేను మావయ్యను ఓదార్చుగారు. అంతేగాని మావయ్య బాధపడుతున్నారని, ఎవరో ఏదో కూతారని ఆలోచనతో నువ్వు ఈ నిర్ణయానికి రావద్దు. శాంతి, నీ మీద జాలితోనూ నాన్న కన్నీరు తుడవడానికో నేను ఈ నిర్ణయానికి రాలేదు. నేను మృత్యుముఖాన ఉన్నప్పుడు నువ్వేమన్నావో నీకు గుర్తుంది బావా, నువ్వు చావకూడదు, నిన్ను చావనివ్వను, నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి అని. ఇన్నేళ్ళు నేను నోచిన నోములు, చేసిన పూజలు వృధా కావు అని నన్ను బ్రతికించుకున్న దేవత. అందుకే శాంతి, అందుకే ఈనాడు నా జీవితంలో పాలు పంచుకోమని నేను అడుగుతున్నాను. ఏ శాంతి, నన్ను కాదంటావు, నీ బావ కోర్కెను మన్నించలేదు. అంత మాట్లాడకు శాంతి. నాన్న వెంటనే ముహూర్తం పెట్టి మహాశీలారా, సోదర సోదరీమణులారా, మనం మర్రి విత్తనం చూచినప్పుడు అందులో మహావృక్షం ఇవిడి ఉంటుందనే సంగతి మనం ఊహించలేం. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పద్మశ్రీ రమేష్ గారు, సుమారు 7 సంవత్సరాల క్రితం ఈ రమేష్ నా విద్యార్థి. అటువంటి నా రమేష్ ఈ పట్టణంలో అనతి కాలంలో స్వయం కృషితో ఇంత గొప్ప పారిశ్రామికవేత్త అవుతాడని నేను ఊహించలేదు. ఇదే పట్టణంలో ఈ సంస్థకి నేను ప్రిన్సిపల్ అవుతానని నేను అనుకోలేదు. ఈ విద్యా సంస్థ అనాథులకు ఒక హాస్టల్ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకుని నేను కరస్పాండెంట్ రామూర్తి గారు కలిసి వారింటికి వెళ్ళి చందా అడిగాం. వారు ఒక్క నిమిషం అలా లోపలికి వెళ్ళారు. ఆ నిమిషం ఏం జరిగిందో ఏమో, వారు బయటకు వచ్చి భవనానికి అయ్యే యావత్తు ఖర్చు ఒకే చెక్కుగా రాసిచ్చారు. ధనం అందరి దగ్గర ఉంటుంది, గుణం కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటుంది. అటువంటి గుణవంతులైనటువంటి రమేష్ గారికి మా విద్యా సంస్థ తరఫున, పుర ప్రముఖుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి, పెద్దలకు, సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వీరు నా దగ్గరకు చందా కోసం వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళానని, ఆ నిమిషంలో ఏం జరిగిందోనని ప్రిన్సిపాల్ గారు చమత్కరించారు. నిజం చెప్పాలంటే నా అభివృద్ధికి, విజయాలకు కారకురాలైన ఆ జీవిత భాగస్వామితో సంప్రదించడానికి వెళ్ళాను. ఈనాడు నేను చేయగలిగే మంచి కార్యాలకు మీరందరూ నాలో ఉన్నదనుకునే మంచి గుణానికి కారణం నా శ్రీమతి. ఇప్పుడు నా శ్రీమతి మాట్లాడు. శ్రీమతి శాంతి రమేష్ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. పుర ప్రముఖులకు నా నమస్కారం. మా వారు వారు చేస్తున్న మంచి కార్యాలన్నిటికీ నేనే కారణమన్నారు. దీపం వెలగడానికి భక్తి అవసరం, కానీ సూర్యుడికి అవసరం లేదు. దాన ధర్మాలను గురించి మరొకరు చెప్పి మా వారు తెలుసుకోని అవసరం లేదు. తల్లిదండ్రులని పోగొట్టుకుని అనాథనైన నన్ను తన భార్యగా స్వీకరించారు. అలాంటి వారు అనాథ పిల్లలకు హాస్టల్ కట్టడానికి డబ్బు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అనురాగం నిండిన వారి హృదయంలో నాకింత చోటు దొరకడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకు మించి నేనేమి చెప్పలేను. నమస్కారం.